హాయ్ వ్యూర్స్ అయామ్ రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో సెర్చ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకుందాం ఫస్ట్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఎక్సెల్ మీద క్లిక్ ఇస్తే ఎక్సెల్ ఓపెన్ అవుతుంది కానీ ఈ సెర్చ్ బాక్స్కి సంబంధించిన ఒక టేబుల్ని నేను ఒక ఎక్సెల్లో క్రియేట్ చేశాను ఆ ఎక్సెల్ని ఓపెన్ చేస్తున్నా టాస్క్ బార్ మీద ఉంది కదా దాని మీద మొస్తే లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి మోస్త లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది ఎక్సెల్ అనేది దీనిలో ఒక శాంపుల్ టేబుల్ టైప్ చేశాను ఈ టేబుల్ మీద నేను సర్చ్ బాక్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాను దానికి సంబంధించిన ఫార్ములా ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తాను చూడండి అసలు ఎందుకు ఈ సర్చ్ బాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఏదో ఒక నేమ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ శరత్ అనే నేమ్ తీసుకున్నాను అనుకోండి శరత్ అనేవాళ్ళు ఇంకెక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సపరేట్ కలర్ ఇస్తాను ఆ కలర్లో హైలైట్ అవ్వాలి అంటే శరత్ని నేను ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే శరత్ ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ శరత్కి సంబంధించిన మొబైల్ ప్లేస్ వాల్యూ ఆ డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవ్వాలి లేదా రమేష్ అనే నేమ్ ఇచ్చిన వెంటనే రమేష్ అనేవాడు ఇంకెక్కడెక్కడ ఉన్నాడో వాడికి సంబంధించిన మొబైల్స్ ప్లేస్ వాల్యూ అవన్నీ కూడా హైలైట్ అవ్వాలి నేను ఎక్కడ ఏ కలర్ ఇస్తానో ఆ కలర్లో హైలైట్ అవ్వాలి అలాగే నువ్వు మొబైల్స్ ఇవ్వచ్చు ప్లేస్ అయిన ఇవ్వచ్చు వాల్యూ అయినా ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు అంటే మల్టీ టైం రిపీట్ అయిన ఆ నేమ్స్ మాత్రమే అక్కడ ఇవ్వాలి ఒకసారి వచ్చిన నేమ్ ఇస్తే మీకు తెలియదు మల్టీ టైమ్స్ రిపీట్ అవ్వాలి ఇచ్చిన టేబుల్లో మీరు అక్కడ ఇచ్చే నేమ్ అనేది మల్టీ టైమ్స్ రిపీట్ అయితేనే అప్పుడు ఆ నేమ్ అనేది ఎక్కడెక్కడ ఉందో అన్ని చోట్ల సపరేట్ కలర్లో నువ్వు ఇచ్చిన కలర్లో అక్కడ హైలైట్ అయ్యి డిస్ప్లే అవుతుంది అప్పుడు నువ్వేం చేయాలి అంటే టేబుల్ టైప్ చేసిన తర్వాత పక్కన సర్చ్ అని టైప్ చేసి ఆ సర్చి అనే ఆ సెల్కి ఒక సపరేట్ కలర్ ఇచ్చాను సెల్ స్టైల్స్ ఇచ్చిన తర్వాత దాని కింద నేను ఇన్పుట్ ఇవ్వాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏం కావాలి అంటే శాంసంగ్ అనే మొబైల్ కావాలి దట్ ఈస్ ద ఇన్పుట్ ఇక్కడ నేను శాంసంగ్ అని ఇచ్చి అలైన్మెంట్స్ ఇస్తున్నాను సెంటర్ అలైన్మెంట్స్ ఇచ్చా ఇస్తున్నాను శాంసంగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసిన వెంటనే శాంసంగ్ అనేది ఎక్కడెక్కడుందో ఉందో దానికి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా నేను ఇచ్చిన కలర్లో హైలైట్ అయ్యి డిస్ప్లే అవ్వాలి అందుకోసం నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ టేబుల్ని సెలెక్ట్ చేయాలి నేమ్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి పైన ఉన్న హెడ్డింగ్స్ ఫీల్డ్ నేమ్స్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు నేమ్స్ మాత్రమే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్ మెనూలో కండిషనల్ ఫార్మేటింగ్లో న్యూ రూల్ న్యూ రూల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మేట్ ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కింద ఫార్ములా టైప్ చేయమని చెప్పింది కదా ఆ బాక్స్లో కర్సర్ క్లిక్ ఇచ్చి ఈక్వల్ టు సర్చ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్పుట్ మీద క్లిక్ ఇవ్వండి అంటే ఇన్పుట్ యొక్క సెల్ అడ్రస్ ఇవ్వండి అక్కడ ఇన్పుట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి కామా తర్వాత ఈ బాక్స్ కొంచెం పక్కకి డ్రాగ్ చేయండి అలా లెఫ్ట్ ఇచ్చి గట్టిగా అనపెట్టుకుని డ్రాగ్ చేయండి డేటా కనిపించాలి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ రో మాత్రం వేస్తున్నా ఫస్ట్ రోలో ఫస్ట్ వన్ ఏంటి శరత్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే దాని సెల్ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ షరత్కి సంబంధించిన ఈ కాలం మొత్తం ఫిక్స్ అవ్వాలి ఈ కాలం మొత్తం లాక్ అవ్వాలి అంటే కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్లో ఎఫ్ ఫోర్ టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఎఫ్ ఫోర్ ప్రెష్ చేశాను తర్వాత అండ్ మళ్ళీ అలాగే సెకండ్ కాలం శాంసంగ్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను ఈ సెకండ్ కాలం మొత్తము కూడా లాక్ అవ్వాలి సెకండ్ కాలం మొత్తం కూడా యాక్టివేట్ అవ్వాలి అంటే మళ్ళీ కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్లో ఎఫ్ ఫోర్ టూ టైమ్స్ ప్రెస్ చేయండి తర్వాత మళ్ళీ అండ్ అలాగే తెనాలి అనే కాలం కూడా మొత్తం లాక్ అవ్వాలి ఫిక్స్ అవ్వాలి అంటే తెనాలి మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఫంక్షనల్ కీస్లో కీబోర్డ్లో ఎఫ్ ఫోర్ టూ టైమ్స్ ప్రెస్ చేసి అండ్ మళ్ళీ వాల్యూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఈ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్న కాలం కూడా ఫిక్స్ అవ్వాలి లాక్ అవ్వాలి అంటే కీబోర్డ్లో ఫంక్షనల్ కీస్లో ఎఫ్ ఫోర్ టూ టైమ్స్ ప్రెస్ చేసేయండి టూ టైమ్స్ ప్రెస్ చేసిన వెంటనే ఇంక అయిపోయింది కదా బ్రాకెట్ క్లోజ్ చేసి తర్వాత కలర్ ఏ కలర్లో హైలైట్ అవ్వాలో ఆ కలర్ ఇవ్వాలి కాబట్టి పక్కన ఫార్మెట్ ఉంది కదా దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి లాస్ట్లో ఫిల్ ఇక్కడ కలర్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ కలర్ కావాలి గ్రీన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఓకే కలర్ ఇక్కడ యాక్టివేట్ అయ్యింది ప్రివ్యూ చూపిస్తుంది ఓకే అంతే చూడండి ఇక్కడ శాంసంగ్ అనే ఇన్పుట్ ఇచ్చాను శాంసంగ్ సంబంధించినవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో శాంసంగ్ వరకు మాత్రమే శాంసంగ్ అనే మొబైల్ వరకు మాత్రమే హైలైట్ అయ్యి చూపించింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్లో ఏమిస్తున్నానంటే రియల్మీ రియల్మీ ఇచ్చి ఎంటర్కి బ్రష్ చేశా రియల్మీ మాత్రమే సెలెక్ట్ అవుతుంది ఒకవేళ నేను ఇన్పుట్లో వివో అని ఇచ్చి ఎంటర్కి బ్రష్ చేసా వివో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వరకు మాత్రమే హైలైట్ అవుతాయి దట్ ఈజ్ ద సర్చ్ బాక్స్ అంటే నువ్వు సర్చ్ బాక్స్ కింద సెర్చ్ చేస్తున్నావు వివో ఉందా లేదా ఒకవేళ ఉంటే ఆ టేబుల్లో సపరేట్ కలర్లో హైలైట్ అయ్యి డిస్ప్లే అవ్వాలి దట్ ఈస్ ద సర్చ్ బాక్స్ నువ్వు ఇక్కడ మొబైల్ నేమ్స్ ఇచ్చావు కాబట్టి ఇన్పుట్లో ఫస్ట్లో ఆ మొబైల్ నేమ్సే ఇన్పుట్గా ఇవ్వాలి నువ్వు ఒకవేళ ఇన్పుట్లో ఫస్ట్లో నేమ్ కానీ ప్లేస్ కానీ వాల్యూ కానీ ఇచ్చావు అనుకో అవి ఇవ్వాలి అలా నువ్వు ఇన్పుట్లో ఫస్ట్లో ఏది ఇస్తే అవే ఇవ్వాలి ఈ విధంగా ఎంఎస్ఎక్సల్లో సర్చ్ బాక్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీ క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్